ఈ శారీకి బ్లౌజ్ అనేది ఎట్లా డిజైన్ చేశానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శారీ అంతా ఎల్లో కలర్ అండి, అండ్ పింక్ కలర్ వచ్చేసి పౌటన్స్ వచ్చింది. ఇది వచ్చేసి ఎల్లో కలర్ సెల్ఫ్ బుటీస్ అండి. శారీ అంతా ఇట్లానే వచ్చింది. అండ్ పౌటన్స్ వచ్చేసి ఇట్లా పింక్ కలర్ వచ్చింది. సో అందుకని నేను ఎల్లో కలర్ కాటన్ సిల్క్ మెటీరియల్లో ఒక 30 సెంటీమీటర్స్ తీసుకున్నాను ఈ కలర్. అండ్ శారీ బార్డర్ వచ్చేసి ఇట్లా పింక్ కలర్ వచ్చిందండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది బార్డర్తో. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 3 టక్స్ బ్లౌజ్ స్టిచ్ చేశానండి, 30 సైజు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా బుట్ట చేతులు ఇచ్చాను. ఇక్కడ 2 కలర్ బార్డర్స్ తీసుకున్నాను, గోల్డ్ కలర్ ఒకటి, పింక్ కలర్. అండ్ శారీ బార్డర్ కూడా అటాచ్ చేశాను. చివరిని వచ్చేసి ఎల్లో కలర్ ఫ్రిల్స్ ఇచ్చానండి. అండ్ ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ ఇట్లా వచ్చింది. ఎల్లో కలర్ నేను 30 సెంటీమీటర్స్ తీసుకున్నాను చెప్పాను కదా, ఇట్లా ఫ్రిల్స్ స్టిచ్ చేశాను. అండ్ మిడిల్లో ప్యాచ్ ఒకటి తీసుకున్నాను. ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. గోల్డ్ పైపింగ్ కూడా యూజ్ చేశాను. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇవి వచ్చేసి టాజల్స్ అండి.